మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. దేవరాజ్ నెమ్మది అనేటువంటి ఈ మా ఛానల్ వీక్షిస్తున్నందుకు మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. చాలామంది మరి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉన్నారు, మరి మిమ్మల్ని అందరినీ కూడా మనవి చేస్తూ ఉన్నాను, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి విని వెంటనే. అండ్ తర్వాత మరి బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా ప్రెస్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో మీకే ముందుగా వస్తుంది. మరి అలా మీరు దేవుని యొక్క వాక్యాన్ని లేంటి యొక్క వీడియోస్ని అన్నింటిని కూడా వీక్షించి మరి దైవదీనులు పొందగలరు. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించిన గాక. గాడ్ బ్లెస్ యూ. యేసుక్రీస్తునామములో కూడా వచ్చిన మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. అండ్ ఈరోజు గణతంత్ర దినోత్సవం అని అంట. మీ అందరికీ మరి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మీకు చాలామందికి ఇండిపెండెన్స్ డేకి అను రిపబ్లిక్ డేకి వ్యత్యాసం అంతా తెలియకపోవచ్చు. నేను మీకు ఇప్పుడు చెప్తాను, వినండి. ఇండిపెండెన్స్ డే అంటే మనకి దేవుడు ఐ మీన్ అదే మన దేశపు నాయకులందరూ కూడా స్వతంత్రం కోసం పోరాటం చేసి బ్రిటిష్ వారి నుండి మరి స్వాతంత్రం పొందినటువంటి రోజు అది, ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే. బట్ జనవరి 26 రిపబ్లిక్ డే ఏంటయ్యా, గణతంత్ర దినోత్సవం అంటే ఏంటయ్యా అంటే వ్యవస్థీకరణ అని అర్థం. గణతంత్రం అంటే వ్యవస్థీకరణ, ఒక సిస్టమ్. అంటే అంబేద్కర్ గారు అట్లాగే ఆయన టీం అంతా కూడా రాసినటువంటి భారతదేశపు యొక్క రాజ్యాంగాన్ని యాక్చువల్గా 1949 నవంబర్ 26 ఆమోదించారు. ఆమోదించి నవంబర్ 26 ప్రవేశపెట్టకుండా దానికంటూ ఒక సపరేట్ ఏమంటారు ప్రత్యేకత ఉంటే బాగుండని చెప్పి 1930 జనవరి 20వ తారీఖున వాళ్ళు కాంగ్రెస్ స్థాపన ఏ విధంగా అయితే చేశారో దానికి సాదృశ్యంగా వాళ్ళు ఏం చేశారంటే జనవరి 26వ తారీఖు నుంచి రాజ్యాంగాన్ని ఆమోదించడం మొదలుపెట్టారు. సో అందుకే ఈరోజును మనము ఈ యొక్క సెలబ్రేషన్ చేసుకుంటూ ఉన్నాం. అంటే మన ప్రపంచంలో భారతదేశానికి ఉన్నటువంటి ప్రత్యేక విశిష్టత ఏంటయ్యా అంటే భిన్నత్వంలో ఏకత్వం, యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటాం. భిన్నత్వంలో ఏకత్వం, మనమందరము భిన్నమైన ప్రజలమైనప్పటికీ విభిన్న మతాలు, భాషలు, సంస్కృతులు, సాంప్రదాయాలు, విశ్వాసాలు, మరి వస్త్రధారణ కట్టుబాట్లు, విశ్వాసాలు, ఇలా అనేక రకముల కులాలు ఉన్నప్పటికీ కూడా అందరము భారతీయులము అని మనలో మనం గర్వించుకున్నదగినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సమయము 1950 జనవరి 26వ తారీఖు నుంచి మొదలైంది. అప్పటి నుంచి మనం గణతంత్ర దినోత్సవాన్ని చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇక్కడ రాజ్యాంగమును ఆమోదించడం జరిగింది ఆ రోజున. ఈ రోజున మనము ఇంతకుముందు పాస్టర్ వెస్లీ గారు చెప్పినట్లు ఇలా మైకులు పెట్టుకొని ఇలా బాహటంగా దేవుని మనం స్తుతించగలుగుతున్నామంటే రాజ్యాంగం మనకిచ్చినటువంటి హక్కు, రాజ్యాంగం మనకిచ్చినటువంటి హక్కు. అందుకే ప్రతి క్రైస్తవుడు లేదా ఇతర మతస్థులు ఎవరైతే ఉన్నారో మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడు ఈ భూమి మీద ప్రత్యేకంగా మన దేశంలో అందరూ కూడా గర్వించాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి స్వేచ్ఛనిస్తూ ఆనాడు రాజ్యాంగాన్ని ఆమోదించడం మొదలుపెట్టారు. ఇది చాలా సంతోషం. స్తోత్రం, హల్లెలూయా. సో ఇలాంటి అద్భుతమైన రాజ్యాంగంను దేవుడు మనకిచ్చినందుకు మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన కూడా ఇంగ్లాండ్ వెళ్ళి బారిస్టర్ చేశారు. ఆయన కూడా లా చదివారు ఆయన. సో ఇంగ్లాండ్లో ఆయన చేసినటువంటి ఆ బారిస్టర్ ఆ లా ఎక్కడిది ఎక్కడిది? అది బైబిల్లోనిదే. స్తోత్రం. ప్రపంచంలో 140 దేశాలు బైబిల్లోని యొక్క చట్టములను వారి దేశపు రాజ్యాంగ చట్టములుగా చేసుకొని వాళ్ళు పరిపాలన సాగిస్తున్నారంటే బైబిల్ యొక్క గొప్పతనం ఏంటో మనం ఇట్టే అర్థం చేసుకోవాలి. ఆమేన్. కాబట్టి ఈ రోజున ఈవెన్ మన భారతదేశం కూడా పరిపాలించబడుతుంది, ఇంత సామరస్యంగా ఉంది, భిన్నత్వంలో ఏకత్వం కలిగి ఉంది,
మరి సరైనటువంటి నీతిపరమైన చట్టాలు ఉన్నాయంటే అందుకుని బట్టి మనం గర్వించాలి. ఎందుకంటే ఆనాడు మన దేశపు పెద్దలు వారు చేసిన కృషి దగ్గర దగ్గరగా 2 సంవత్సరాల 8 నెలలు పైన పట్టింది వాళ్ళకి ఈ రాజ్యాంగం రాయడానికి. వాళ్ళకైనా ఖర్చు అంటే తెలుసా? ఆ రోజుల్లో వారికి రాజ్యాంగం రాయడానికి అయిన ఖర్చులు ఐ థింక్ 2 లాక్స్ రూపీస్. అప్పుడు ఎప్పుడది? 1950వ సంవత్సరంలో కష్టపడి వాళ్ళు అలా చేశారు. దాన్ని బ్రిటిష్ వాళ్ళు ఆమోదించి మనకి సంపూర్ణమైనటువంటి స్వతంత్రాన్ని ఇచ్చారు. అప్పటి నుంచి మనము చాలా స్వతంత్రులుగా మనం బ్రతకగలుగుతున్నాం. ప్రస్తుతానికి చాలా విచారించాల్సినటువంటి విషయాలు జరుగుతున్నాయి మన భారతదేశంలో. మరి ఎన్ఆర్సీ పేరిట, ఎన్పిఆర్ పేరిట, తర్వాత క్యాప్ సిఏపి దాని పేరిట కొన్ని జరుగుతూ ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ని. మరి చూడాలి ఫ్యూచర్లో ఏం జరుగుతుందో. ఈరోజు మనం వినబోయేటువంటి వాక్యము కూడా దానికి సంబంధించిందే, రిపబ్లిక్కి సంబంధించింది. అది కూడా ఒక ఇండిపెండెన్స్కి సంబంధించింది. దేవుని వాక్యాన్ని విందాం. దేవుని వాక్య అంశం ఏంటయ్యా ఈరోజు అంటే, కప్పందించేవాడు కట్టడాలు కట్టాడు. చెప్పండి, అందరు చెప్పాలా? కప్పందించేవాడు కట్టడాలు కట్టాడు. హల్లెలూయా. దైవజనుడైనటువంటి మోషే ద్వారా ఐగుప్తు బానిసత్వం నుండి దేవుడు కనాను దేశానికి నడిపించి మోయాబు ప్రాంతంలో మోషే నాయకత్వాన్ని యెహోషువకు అప్పగించినప్పుడు యెహోషువా తన బాధ్యతలు తీసుకొని ఇస్రాయేల్ ప్రజలందరినీ కూడా కనాను దేశం నడిపించాడు. కనాను దేశాన్ని స్వతంత్రించుకున్న తర్వాత ఆ యొక్క దేశాన్ని ప్రతి గోత్రానికి కూడా విభాగాలుగా విభజించేసి వారిని అలా ఉంచి కొంతకాలం ఆయన పరిపాలన చేశాడు. అలా పరిపాలన చేసిన తర్వాత న్యాయాధిపతులు వచ్చారు, రాజులు వచ్చారు, అందరూ ఈ విషయాలన్నీ జరుగుతూ ఉన్నాయి. అయితే యూదా ప్రాంతాన్ని పరిపాలించేటువంటి చివరి రాజు అనేటువంటి సిద్కియా అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పరిపాలన చేస్తున్న సమయంలో నెబుకద్నెజరు ఇస్రాయేల్ దేశాన్ని దండెత్తి, యెరూషలేమును దండెత్తి పూర్తిగా దాన్ని ధ్వంసము చేశాడు. హీఈస్ ద వన్. ఈయన నెబుకద్నెజరు. మీరు ఎప్పుడు చూడకపోతే ఇప్పుడు చూడండి. హీఈస్ ద వన్. హీఈస్ నెబుకద్నెజర్. అయితే అంటే నెబుకద్నెజర్ అంటే ఆయన యొక్క ముఖమును అలాగా శిలగా ఏం చేశారని చెక్కారు. శిల్పం అది అనమాట. ఓకే, అయితే ఇక్కడ మనం చూసేది ఏంటంటే 586వ సంవత్సరంలో నెబుకద్నెజరు ఇస్రాయేల్ దేశమును దండెత్తి యెరూషలేమును పూర్తిగా ధ్వంసము చేసి దాని కట్టడములను కూల్చివేసి దేవుని దేవాలయపు అద్భుతమైనటువంటి ఆ యొక్క గృహోపకరణాలన్నింటినీ కూడా తీసుకుని పోయి సంపూర్ణంగా యూదా ప్రాంతాన్ని నాశనము చేశాడు ఈ నెబుకద్నెజర్. అది 586వ సంవత్సరం బీసీలో అంటే క్రీస్తు పూర్వం జరిగినటువంటి సంఘటన నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. యెరూషలేము దేవాలయాన్ని సంపూర్ణంగా కాల్చివేశాడు, నాశనం చేశాడు. ఇవన్నీ జరిగిన తర్వాత కొంతమందిని బానిసలుగా తీసుకెళ్ళి ఆయన యొక్క దేశంలో పెట్టుకున్నాడు. అందులో దానియేలు, షడ్రకు, మేషకు, అబద్నెగో ఉన్నారు. అట్లాగే ఎహెజ్కేల్ గారు కూడా ఉన్నారు. అట్లాగే కొంతమంది కాలక్రమేణా అక్కడ పుట్టి జన్మించి అక్కడ పెరిగినటువంటి వారు ఉన్నారు. వారందరిలో కూడా ఒక వ్యక్తికి ఆయన యొక్క సిటీ పట్ల ఒక భారము కలిగింది. ఆ భారం ఏంటంటే తాను తన యొక్క మరి దేశపు యెరూషలేము పట్టణపు గోడలు నిర్మించాలని చాలా వెదతో బాధతో ఆయన ఉండగా జరిగిన సంఘటనలు ఏంటో తెలుసుకుందాం. చూడండి, నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి ఈరోజు చదవబోయేటువంటి వాక్యము మీరు శ్రద్ధగా, ఓపిక్గా, చక్కగా చదువుతూ అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. ఎందుకంటే దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ టు స్టడీ. ఇది చాలా చాలా అద్భుతమైనటువంటి విషయం. జాగ్రత్త చూద్దాం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. హకల్య కుమారుడు నెహెమ్యా యొక్క చర్యలు 20వ సంవత్సరములో కిస్లేవు మాసమున
నేను శూషాను కోటలో ఉండగా నా సహోదరుల్లో హనానీయును ఒకడు యూదుల్లో కొందరును వచ్చి చెరపట్టబడిన శేషములు తప్పించుకునే యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారి యొద్ద వారిని అడుగగా చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు మరియు యెరూషలేము యొక్క ప్రాకారములు పడద్రోయబడినది దాని గుమ్మమును అగ్నిచాలత కాల్చబడినవిని నాతో చెప్పిరి. ఈ మాటలు విన్నప్పుడు నేను కృచ్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసంతో ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని ఎట్లనగా ఆకాశమందున్న దేవా, యెహోవా భయంకరుడైన గొప్ప దేవ, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడా? నీ చెవెగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దేవారాత్రములు నీ దాసులైన ఇస్రాయేల్ పక్షంగా నేను చేయ ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇస్రాయేల్ కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేను నా తండ్రియు ఇంటి వారిను పాపము చేసి ఉన్నాము. ఈ నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి. నీ సావుకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలైన అయినను కట్టడలనైనను విధులనైనను మేము గైకొనక పోతిమి. నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకము తెచ్చుకొనుము. అదేమనగా మీరు అపరాధము చేసిన ఎడల జనులను మిమ్మల్ని చెరగొట్టుదును. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞ అనుసరించి నడిచిన ఎడల బూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మను కూర్చి నా నామము ఉంచుటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకునే స్థలమునకు మిమ్మల్ని రప్పించదని సెలవిచ్చితివి కదా. ఇక్కడ నెహెమ్యా అనేటువంటి ఒక వ్యక్తిని చూస్తా ఉన్నాం. ఈ వ్యక్తి ఎవరు అంటే యూదా దేశంలో నుండి చెరపట్టబడినటువంటి అనేక మంది యవనస్తులు, ఒక యవనస్తుడైన ఇతనికి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అదేంటయ్యా అంటే రాజుగారి ముందుకి వస్తాడు. ఎలా అంటే కప్ బేరర్ అంటారు అంటే ద్రాక్ష రసము పానీయము అందించేవాడు రాజుగారికి. అలా ఉంటారు, ఆహారం పెట్టేవాడు ఒకడు ఉంటాడు, ద్రాక్ష రసం పానం చేయడం ఒకడు ఉంటాడు. ఇట్లా వివిధ రకాలైన జాబ్స్ ఉంటాయి రాజుగారిని చూసుకోవడానికి. అయితే నెహెమ్యా ఎవరు అంటే రాజుకి కప్పు అందించేవాడు. హీస్ ద కప్ బేరర్. ఆయన ప్రతిదినము కూడా రాజుకి ద్రాక్ష రసం అందిస్తాడనమాట, ఇది ఆయన పని. ఒక రోజున ఆయన యెరూషలేము నుండి తప్పించుకొని వచ్చినటువంటి కొంతమందిని అడుగుతున్నాడు, ఎలా ఉంది మన పరిస్థితి అక్కడ, యెరూషలేము యొక్క పరిస్థితి ఏంటి, అక్కడ ఎలా ఉంది పరిస్థితి అన్నప్పుడు చెప్తా ఉన్నారు. అనేక మంది మరి దిగులు పడి ఉన్నారు, ప్రాకారములు కూలిపోయినవి, కట్టడం అంతా కూడా పడిపోయింది, గోడలన్నీ పడిపోయినవి, ధ్వంసం చేశారు, ఇదిగో గుమ్మములు కాల్చబడినవి, చాలా దుస్థితిగా ఉంది మన ప్రదేశం అని చెప్పినప్పుడు ఈ కప్పు బేరర్ అనేటువంటి నెహెమ్యాకి మనసులో చాలా బాధ వేసింది. వాస్తవానికి ఈయన ఎక్కడున్నాడు, రాజుగారి ప్యాలెస్లో ఉన్నాడు. రాజుకే సన్నిహితంగా ఉండి కప్పును అంటే ఆ యొక్క ద్రాక్షరసం ఇచ్చివాడై ఉన్నాడు. మంచిగా లైఫ్లో మంచి సెటిల్ అయ్యాడు కదా. బట్ నా చూడండి, ఆయనకి ఒక బాధ కలిగింది. ఏంటయ్యా అంటే నా దేశము, నా పట్టణము అక్కడ ధ్వంసం అయిపోయింది, శిథిలమైపోయింది, కాల్చబడింది, నా దేశానికి ఒక సెక్యూరిటీ లేదు. చాలా బాధపడ్డాడు, ప్రార్థన చేస్తున్నాడు దీని గురించి. ప్రభా ఈ మీద మైక్ అదర్ మైక్ హలో ప్రైజ్ ది లార్డ్. హలో ఆ దేశము ఇలా పాడైపోయిందే. అవును, మేము పాపము చేశాము, వి హావ్ కమిటెడ్ సిన్ లార్డ్, అందుకనే మా శత్రువులను మా మీదకి రప్పించి మమ్మల్ని ఈ యొక్క బబులోని చెరసాలు తీసుకుని వచ్చాం. బట్ మేము ఇప్పుడు ఒప్పుకుంటున్నాం తండ్రి, క్షమించు నాయన, మా పాపలు క్షమించి మరలా నా పట్టణాన్ని కట్టుకోవడానికి నాకు సహాయం చేయి, మా పట్టణపు గోడలు కట్టుకోవడానికి సహాయం చేయి. ప్రార్థన చేస్తున్నాడు దేవునికి.
రెండవ అధ్యాయం చూడండి ఒకసారి, రెండో అధ్యాయం 1వ వచనం. ఇలా ప్రార్థన చేసిన తర్వాత రాజు దగ్గరికి వెళ్ళాడు. అటు తర్వాత అత్తహసస్త రాజు ఏలుబడి కాలమున, అంటే ఈయన ఎవరో తెలుసా? అత్తహసస్త రాజు ఎవరు తెలుసా? అహేశ్వరు రోజు ఆమె మనం ఎస్తేరు చూస్తాం కదా, ఎస్తేరు యొక్క భర్త, ఎస్తేరు యొక్క భర్త. మీకు తెలుసో తెలీదో, ఎజ్రా గ్రంథంలో మొదటి 5 అధ్యాయాలకు, మొదటి 6 అధ్యాయాలకు, తర్వాత 7వ అధ్యాయానికి మధ్య జరిగినటువంటి స్టోరీయే ఎస్తేరు గ్రంథం. ఈ అర్తహసస్త అనేటువంటి పిలువబడేటువంటి ఈయనకని అహస్వరోషు అని పిలువబడిన వీళ్ళిద్దరూ ఒకటే. ఈయన ఎస్తేరు గారి భర్త. అంటే ఇప్పుడు క్వీన్ ఎవరయ్యా అంటే ఎస్తే. స్తోత్రం. అక్కడికి వెళ్ళాడు, ఏం జరిగిందో చూద్దాం. ఏడుబడి కాడమున చూడండి ఒకసారి. నిసాను మాసమందు రాజు ద్రాక్ష రసము త్రాగవల్ని చూచుండగా నేను ద్రాక్ష రసము తీసుకుని రాజును కందించి తిని అంతకు పూర్వము నేను ఎన్నడూ అతని ఎదుట విచారముగా ఉండలేదు. కాగా రాజు, నీకు వ్యాధి కలుగలేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి, నీ హృదయం దుఃఖము చేతనే అది కలిగినది నాతో అనగా నేను మిగులో భయపడి. ఇక్కడ ఒక విషయం ఉంటుంది, రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు ఎటువంటి కష్టాలున్నా నష్టాలున్నా నీకు ఎట్లాంటి బాధలున్నా అవన్నీ కప్పుచ్చుకొని ఆయన ముందు ఎప్పుడు ఏం చేయాలి? నవ్వుతూ ఇవ్వాలి కప్పు. అంతేగాని ఏడుస్తూ ఇచ్చామనుకోండి ఏం చేస్తాడు? ఈయన నా ముందుగా తీసిరా మాకండి అని చెప్పేసి అటు ఉద్యోగం ఉడుద్ది, లేకపోతే ఆయన చంపేయడమో, ఇవి కూడా జరుగుతాయి, ఇట్లాంటివి కూడా జరుగుతాయి. ఏంటయ్యా నెహెమ్యా, ప్రతి దినము నా ఊరికి వచ్చినప్పుడు చాలా సంతోషంగా వస్తావు కదా, ఇప్పుడేంటి దుఃఖముఖముతో వచ్చావు? వాట్ హ్యాపెన్ టు యూ? నీకేమైనా అనారోగ్యంగా ఉన్నావా? అలాగేం కాదు కదా, నీ ముఖము చూస్తుంది నాకేమనిపిస్తుందంటే ఇది అనారోగ్యంతో వచ్చేది కాదు, ఏదో నీ మనసులో చాలా నిన్ను బాధ పెడుతుంది, ఏంటో చెప్పమని చెప్పి అని అడిగినప్పుడు ఆయన భయపడిపోయి అంటున్నాడు కదా, ఏమంటున్నాడు? రాజు చిరకాలము రాజు చిరంజీవి ఎగురుగాక నా పితృల సమాధులను పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటిని. అంటే ఇది పనిచేసింది ఎవరు అంటే, అయ్యా నీకన్నా ముందు పరిపాలించినటువంటి నెబుకద్నెజరే రాజు మా దేశం మీద దండెత్తి మా యొక్క పట్టణం నుండి కూడా నాశనము చేసి అనేకమైనటువంటి మన దుష్కార్యములు చేసి నాశనము చేశాడయ్యా. హీ డిస్ట్రాయిడ్ ఆల్ ఓవర్ నేషన్ అండ్ సిటీస్. మమ్మల్ని ఏం చేయమంటావు, ఏం చేయమంటావు అని అడుగుతున్నాడు. అప్పుడు చూడండి 4వ వచనంలో, దుఃఖముఖం లేకపోనని రాజుతో అంటిని. అప్పుడు రాజు, ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావు అని అడుగుగా నేను ఆకాశమందుల దేవునికి ప్రార్థన చేసి రాజుతో, నీ సముఖమునందు నేను దయ పొందిన ఎడల నా పితృల సమాధులుండు పట్టణమును తిరిగి కట్టునట్లు నన్ను యూదాదేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేసి తిని. అందుకు రాజు, రాణి తన దగ్గర తన యుద్ధ కూర్చుని ఉండగా, ఎవరు ఇస్తే రాణి కూర్చుని ఉండగా, ప్రయాణం ఎన్ని దినములు పట్టును, నీవు ఎప్పుడు తిరిగి వచ్చదు అని అడిగాను. నేను ఇంతకాలమని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తము గలవాడాయను, ఇదియుగాక రాజుతో నేను ఇట్లాంటిని, రాజునకు అనుకూలమైతే యూదా దేశమున నేను చేరు వరకు నన్ను దాటించినట్లు నది అవతలున్న అధికారులకు తాకీదులు పట్టణ ప్రాకారమునకును మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకును నేను ప్రవేశింపబోయే ఇంటికి దూలములు మ్రాణులు ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను కాయు ఆశాపునకు ఒక తాకిదును ఈడని అడిగి తిని. అబ్బాయి ఎంత రిక్వెస్ట్ అడిగాడండి. మళ్ళీ మామూలుగా ఏదో నేను గోళ్ళు కట్టుకుంటున్నాను పంపిన అనడం కాదు, సరేలే నువ్వు వెళ్దు కానీ ఎన్ని దినములు పడుతుంది అని తెలుసుకొని అప్పుడు మళ్ళీ ఇంకో రిక్వెస్ట్ అడుగుతున్నాడు. ఏమంటే, నా పట్టణము కట్టుకోవడానికి నాకు కావాల్సినటువంటి కలప కావాలి, నాకు మ్రాణులు కావాలి, నాకు దానికి సంబంధించినటువంటి ఏమైతే అవసరమో అవన్నీ నాకు కావాలి, వాటిని నాకు ఇచ్చినట్లుగా దయచేసి మీరు ఇంకొక తాకీదు కూడా రాయమని అడిగాడు. అప్పుడు ఏమైందో చూడండి తరువాత. అలాగూ నాకు
తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తము కొలది రాజు నాకు మనవి రాజు నా మనవి ఆలకించెను. తరువాత నేను నది అవతలున్న అధికారుల యొద్దకు వచ్చి వారికి రాజు యొక్క తాకిదులు అప్పగించి తిని రాజు నాతో కూడా సేనాధిపతులను గుర్రపురోతులను పంపించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డలారా, నౌ లిజన్. మీకు వాక్య సందేశం మరి అర్థమవ్వాలన్న ప్రయత్నం. యెరూషలేము పాడైపోయింది, వీరు బానిసలుగా బబులోను దేశంలో ఉన్నారు. ఇక్కడ మేము స్థిరపడిపోయాం, ఇక్కడ మేము జాబులు చేసుకుంటున్నాం, మాకు ఇన్కమ్ బాగా వస్తుంది, మేము మళ్ళీ పాడైపోయినటువంటి ఆ దేశంకి వెళ్ళి మేమెందుకు కష్టపడాలి, మేమెందుకు మళ్ళీ మా పునాదుల నుంచి మా ఇల్లు కట్టుకోవాలి, మేమెందుకు కష్టపడి ఈ యొక్క యెరూషలేము యొక్క యెరూషలేము యొక్క ఆ యొక్క పట్టణపు గోడలు కట్టాలి అని అనేక మంది అనుకున్నారు. కానీ నెహెమే మాత్రం అనుకోలేదు. స్తోత్ర, గోడలు కట్టడం నెహెమే ఒక్కడితో సాధ్యమైపోద్దా? దేవుడు తన్ని ఒక లీడర్గా, ఒక నాయకునిగా దేవుడు అభిషేకించాడు. దేవునికి స్తోత్ర. జెరూబాబెలు, తెలుగులో యెరూబాబెలు అంటాం. యెరూబాబెలు యెహోవా దేవుని యొక్క దేవాలయం కట్టడానికి వస్తే నెహెమ్యా యెరూషలేము పట్టణంకు గోడలను కట్టడానికి బబులోను దేశం నుంచి తిరిగి వచ్చారు. స్తోత్ర. ఇక్కడ మనకి ఒక చిన్న అప్లికేషన్ ఉంది. మన లైఫ్కి మనం అప్లై చేసుకోవాల్సింది ఒకటి ఉంది. ఏంటో తెలుసా? గుర్తుపెట్టుకోండి, మీరు కన్న కలల్ని దుష్టుడు పడగొట్టినప్పుడు, మీరు కనిన కలలను దుష్టుడు పడగొట్టినప్పుడు, మీ ఆశలను వాడు భంగం చేసినప్పుడు, మీకు దరక మీకు దక్కాల్సింది దక్కకుండా వాడు అడ్డుపడినప్పుడు, మీరు నిస్పృహలో ఉన్నప్పుడు, కృంగినప్పుడు, మీ గోడలు మీరే ఎలా కట్టుకోవాలో, మీ ఆశలు మీరే ఎలా కట్టుకోవాలో, మీ కలలను మీరే ఎలా మరలా నిర్మించుకోవాలో ఈ దైవ గ్రంథం మీకు, ఈ దైవుని వాక్యం మీకు తెలియజేస్తూ ఉంది. చెప్పులు కూడా మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఒక రాజు దగ్గర నుంచి ఆజ్ఞ పొందుకుంటే సరిపోలేదు నెహెమ్యాకి. అసలు ఎంత స్ట్రగుల్ అయ్యాడో మీరు చదువుతూ ఉంటే ఆశ్చర్యపోతారు, ఆశ్చర్యపోతారు. నేను చెప్తాను, చదువుదాం. కిందకు వచ్చిన తర్వాత పదవచనం చూస్తే, హోరోనీయుడైన సంబల్బటును, టోబియాను దాసుడును, ఇస్రాయల్లో క్షేమము కలుగజేయు ఒకడు వచ్చిందని విని, ఎలా ఉంటారు కొంతమంది, బహుగా తొక్కుపడ్డారంట. ఎలా ఉంటారు కొంతమంది, రాజుగారు ఏమిచ్చారు, శాసనం ఇచ్చారు, రాజుగారు పర్మిషన్ ఇచ్చారంట మళ్ళీ వాళ్ళు గోడలు కట్టుకోవడానికి. నెహెమ్యా అని వస్తున్నాడు, వారు గోడలు కట్టడానికి వస్తున్నాడంట. వీళ్ళు మళ్ళీ అభివృద్ధి పొందుతారు, వీళ్ళు మళ్ళీ దీవించబడతారు, వీళ్ళు మళ్ళీ మన చేతి కింద ఉండరు, వీళ్ళకి మళ్ళీ స్వతంత్రం వస్తుంది, వీళ్ళు కలలు మళ్ళీ నెరవేరుతాయి, వాళ్ళ ఆశలు మళ్ళీ చిగురుస్తాయి, వాళ్ళు మళ్ళీ దేవుని వైపు తిరిగారు, దేవుని మీద విశ్వాసం ఉంచారు, కాబట్టి వాళ్ళు డిస్టర్బ్ చేయాలి, వీళ్ళు డిస్టర్బ్ చేయలేకపోతున్నారే అని ఏడ్చేటువంటి కొంతమంది ఉంటారు. ఇక్కడ కూడా టోబీ అనే ఒక దాసుడు, నన్ను ఇంకొక అతను, ఇద్దరు కలిసి ఏడ్చారట. ఎందుకు ఏడ్చారు, ఎందుకు ఏడ్చారు? యెరూషలేముకు క్షేమము జరిగిపోతుందని. ప్రేమ దేవుని బిడ్డలారా, నీ ఎయిమ్స్, నీ గోల్స్ని నువ్వు కట్టుకుంటుంటే, దానికి దేవుని యొక్క సహాయం అందుతున్నప్పుడు చూచి కూడా ఓర్వలేని వారు చాలామంది ఉంటారు. ఓర్వలేని చాలామంది ఉంటారు. సంఘం అభివృద్ధి పొందిన చూడలేనటువంటి వాళ్ళు ఉంటారు. దేవుని కార్యాలు నీ జీవితంలో జరుగుతుంటే చూడలేని వాళ్ళు ఉంటారు. దేవుడు నీకు సమాధానం ఇచ్చి అనేకమైన మేలుతో నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ ఉంటే చూడలేని వాళ్ళు ఉంటారు. నువ్వు బంగారం కొనుక్కుంటే చూడలేని వాళ్ళు ఉంటారు. నీవు నూతనముగా జాబ్ వస్తే చూడలేని వాళ్ళు ఉంటారు. మీ ఇంట్లో సమాధానం ఉంటే చూడలేని వాళ్ళు ఉంటారు. నువ్వు అభివృద్ధి పొంది ఉంటే చూడలేని వాళ్ళు ఉంటారు. కానీ నువ్వు వారి వైపు కాదు చూడాల్సింది. ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు. స్తోత్ర, హల్లెలూయా. 11 వచనం, అంతటి నేను యెరూషలేముకు వచ్చి 3 దినములు అక్కడనే ఉండి రాత్రి యందు నేనును నాతో కూడిన వారందరూ కొందరును లేచితిమి, యెరూషలేము గురించి దేవుడు నా హృదయం ముందు పుట్టించిన ఆలోచనను ఎవరు నేను ఎవరితో నన్ను చెప్పలేదు, మరియు నేను ఎక్కి
యున్న పశువు తప్ప మరి ఏ పశువు నా యొద్ద ఉండలేదు. నేను రాత్రికాలమందు లోయ ద్వారము గుండా భుజంగం వైపు బావిని బావి ఎదుట పెంట ద్వారము దగ్గరకు పోయి పడద్రోయబడిన యెరూషలేము యొక్క ప్రాకారంలో చూడగా దాని గుమ్మములు అగ్నిశాలత కాల్చబడి ఉండాను. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? ఈయన మెయిల్ చేయడానికి వచ్చాడు. ఆ సంగతి అందరికి తెలుసు. అది ఇక్కడ విషయం ఏంటంటే, ఈయన ఎక్కడికి వెళ్ళి ఇన్స్పెక్షన్ చేసి దాని చుట్టూ తిరుగుతూ ఉంటే దాన్ని ఆయన అడ్డుకుందామా అని కొంతమంది రెడీగా కూర్చున్నారు. పడద్రోయబడినటువంటి నాశనమైనటువంటి కాల్చబడినటువంటి ప్రాకారంలో కట్టుకుందామని తన పట్టణం మీద ఎంతో ప్రేమగలటువంటి నెహెమ్యా తన సెంట్రల్ జాబ్ను కూడా విడిచిపెట్టి రాజుగారి యొక్క పర్మిషన్ తీసుకుని వచ్చి గోడలు కట్టాలని చూస్తూ ఉంటే అడ్డుపడేవాళ్ళు ఉన్నారు. అందుకే రహస్యంగా మిడ్ నైట్ లేచాడట. మిడ్ నైట్ లేచి రహస్యంగా తన యొక్క పశువు మీద ఎక్కి, అంటే యొక్క గాడిద మీద ఎక్కి సైలెంట్గా ఏం చేస్తున్నాడు తెలుసా? ఎరుసలేము చుట్టూ రౌండ్ వేస్తున్నాడు. ఏమి అసలు ఏమైంది ఇక్కడ పరిస్థితి, ఏమి కాలిపోయినాయి, ఎలా పడిపోయినాయి, ఏంటి అని అన్నీ చూస్తూ ఉన్నాడు. జాగ్రత్త గమనించాలి. చాలా రహస్యంగా చేశాడు ఇదంతా కూడా. తర్వాత ఏమైంది? తర్వాత నేను బుగ్గు గుమ్మమునకు వచ్చి రాజు కోనేటికి వెళుతుంది, కానీ నేను ఎక్కి ఉన్న పశువు పోటకు ఎడము లేకపోయినంటే అంత చిన్న త్రోవ అన్నమాట. నేను రాత్రి ఎందు మడుగు దగ్గర నుండి పోయి ప్రాకారము చూచి నా మీదట వెనుకకు మరలి లోయ గుమ్మ నుండి పడి తిరిగి వచ్చి తిని, అయితే నేను ఎచ్చటికి వెళ్ళినది ఏమి చేసినది అధికారులకు తెలియలేదు. యూదులకే కానీ యాజకులకే కానీ యజమానులకే కానీ అధికారులకే కానీ పని చేయు ఇతరమైన వారికే కానీ నేను ఆ సంగతి చెప్పి ఉండలేదు. అంటే ఎవ్వరికి చెప్పకుండా సైలెంట్గా ఇన్స్పెక్షన్ చేసి వచ్చాడు నైట్ అంతా. తర్వాత 17 వచనం, అయితే వారితో ఎట్లాంటిని మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది, యెరూషలేము ఎట్లా పాడైపోయినో దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లా కాల్చబడినో మీరు చూచున్నారు. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారం మరలా కట్టుదురండి. ఇదిగాక నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తమును గూర్చి రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నిటినీ నేను వారికి చెప్పి తిని. ఎవరికి? యెరూషలేము ఉన్న వారికి. ఎవరికి చెప్పాడండి? యెరూషలేము ఉన్న వారికి. అట్లాగే ఎరుబాబెలు యొక్క పరిపాలనలో లేకపోతే తన యొక్క నాయకత్వం కింద బబులోను దేశం నుంచి యెహోవా దేవాలయంను కట్టడానికి వచ్చిన వారికి ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం చెప్తా ఉన్నాడు, ఇగో రండి దేవాలయం కట్టాం, యెరూషలేము యొక్క గోడలు కూడా కడదాం, లెట్ అస్ బిల్డ్ ద వాల్స్. ఎంత ఉంటుందో తెలుసా యెరూషలేము వాల్స్? మీరు యెరూషలేము చుట్టూ తిరగాలంటే 24 గంటలు పడుతుంది, 24 అవర్స్ పడుతుంది. మీరు దాని చుట్టూ నడవాలంటే అంత పెద్దది యెరూషలేము పట్టణము చుట్టూ మీరు నడవాలంటే 24 గంటలు పడుతుంది. నేను మీకు చూపిస్తే ఆశ్చర్యపోతారు, చాలా ఆశ్చర్యం. నేను ముందే చెప్పేస్తే మళ్ళీ మీకు దాని యొక్క ఇది తెలియదని నేను ఆపుతున్నాను మెల్లమెల్లగా. జాగ్రత్తగా గమనించండి. అక్కడ చెప్తున్నాడు అక్కడ ఉన్న వారితో ఏమనంటే, నాకు రాజు పర్మిషన్ ఇచ్చాడు, అట్లాగే దేవుని కరుణాహస్తం నా మీద ఉంది, రండి రండి మనం యొక్క గోడలు కడదాం అని అడిగినప్పుడు చూడండి ఎక్కడ చెప్పితిని. అందుకు 18వ వచనంలో, అందుకు వారు మనము కట్టుటకు పూనుకుందాం రండి అని చెప్పి ఈ మంచి కార్యము చేయటకే బలము తెచ్చుకునేది. అయితే హరోనీయుడైన సంబల్తును అమ్మోనుడైన దాసుడగు టోబియాను వాడును అరేబియ వాడైన గేషేమును ఆ మాటలు విన్నప్పుడు మమ్మల్ని హేళన చేసి మా పనిని తృణీకరించి, మీరు చేయు పని ఏమిటి, రాజు మీద మీరు తిరుగుబాటు చేయురా అని చెప్పి. అసలు ఇచ్చిందే పర్మిషన్ ఎవరు? రాజు. కానీ వీళ్ళు ఏమంటున్నారు? రాజు మీద మీరు తిరుగుబాటు చేయురా, ఏం పని చేస్తున్నారు, ఇది మీరు కట్టేస్తారా అని వాళ్ళని హేళన చేస్తూ ఉన్నారు. మోకింగ్ దెమ్, అంటే వాళ్ళు ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మస్థైర్యంని కృంగదీసే పనులు చేస్తూ ఉన్నారు. ఏదో చాలాసార్లు మనకి కౌన్సిలింగ్ ఇవ్వడం తెలియదు, వి డోంట్ నో హౌ టు డూ ఇట్.
సమ్టైమ్స్ వీ డోంట్ నో హౌ టు డూ ఇట్ ఫర్ అవర్ సెల్స్. మనకు మనం చేసుకోవడం కూడా తెలియదు, మనకు మనం ఎప్పుడు చేసుకోలేం. ఇతరులు మాత్రం చాలా బాగా చెప్తాం, ఇతరుల లైఫ్లు మాత్రం బాగా కట్టడానికి ప్రయత్నం చేస్తాం, మనకు మనం చేసుకోలేం. మనకెవరో చెప్పాలి, ఒక్కోసారి ఇతరులకు కూడా మనం సరిగ్గా చెప్పలేం. ఎందుకంటే ఇక్కడ మనకు అట్లాంటి కనబడుతున్నారు, అలాంటి వాళ్ళే కనబడుతున్నారు, అలాంటి వాళ్ళే కనబడుతున్నారు. ఇలా కట్టడానికి సహకరించిన వాళ్ళు కాదు, ఇల్లు పడద్రోయడానికి చేసే పనులు ఇల్లు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఒక్క నిమిషం ఆలోచించండి, ఎంత భారం ఉందో ఈ యొక్క నెహేమ్యాలో. చదువుదాం కిందకి 20వ వచనం. అందుకు నేను ఆకాశమందున్న నివాసైన దేవుడు తానే మా ప్రయత్నము సఫలము చేయను గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము. యెరూషలేమునందు మీకు భాగమైన స్వతంత్రమైన జ్ఞాపకము సూచన లేదని ప్రత్యుత్తరం ఇచ్చి తిని మీకు అసలు సంబంధం లేదబ్బాయ్, యెరూషలేముతో మీకు సంబంధం లేదు. ఇది మా దేశము, ఇది మా పట్టణము, మా యొక్క పట్టణపు గోడలు మేము కట్టుకుంటాం, మేము ఎలానే కట్టుకోవడం, మాకు రాజాజ్ఞ కూడా ఉందని చెప్పి ఈ టోబియోతో, ఈ సల్మానుడితో, ఆ యొక్క వ్యక్తితో, వీళ్ళందరితో గేషముతో చెప్తా ఉన్నారు. ఆయన డిఫెండ్ చేస్తూ ఉన్నాడు. 4వ అధ్యాయంకి వద్దాం. మేము గోడ కట్టుచున్న సమాచారం విని సల్బలట్లు సన్ ఈ పేరు పలకడం కూడా చాలా కష్టం. ఎందుకంటే ఈయన సంబల్ లట్లు పేరు పలకడం చాలా కష్టం. వాడేవా ఈ వ్యక్తి మిగులా కోపించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి సోమరంలో దండువారు ఎదుటను తన స్నేహితులు ఎదుటను ఇట్లయను, దుర్భరులైన ఈ యూదులు ఏమి చేయుదురు, తామంటే తామే ఈ పని ముగింతురా, బల్లర్పించి బలపరుచుకుందురా, ఒక దినముందే ముగింతురా, కాల్చబడిన చెత్తను గుప్పలుగా పడిన రాళ్ళను మరలా బలమైనవిగా చేయుదురా. చూసారా, వెక్కిరిస్తున్నాడు, హేళన చేస్తున్నాడు. అయిపోద్దా, మీతో అయిపోద్దా, ఒకరోజులో కట్టేస్తారు మీరు, ఈ కుప్ప ఎంత తెలుసా, ఈ రాళ్ళు మొయ్యగలరా మీరు, హేళన చేసేవాళ్ళు. సమ్టైమ్స్ నువ్వు నీ కుటుంబం కొరకో, నీ లైఫ్ కొరకో, నువ్వు ప్రేమించిన వ్యక్తి కొరకో నువ్వు ప్రయాసపడుతున్నప్పుడు ఇలాంటి హేళనలు ఎదుర్కొంటావు. యూ మే హ్యావ్ టు స్టే అలోన్. నువ్వు ఒక్కదాన్ని నించోవలసి వస్తుంది, నువ్వు ఒక్కడో నించోవలసి వస్తుంది. ఆ రోజులు చాలా ఉంటాయి. ప్రేమ దేవుని బిడ్డలారా, ఎగతాలు చేస్తూ ఉంటే ఆయన ఇచ్చిన జవాబు చూద్దాం తర్వాత. మరి ఇంకొక ఆయన కూడా వచ్చాడు, టోబియా కూడా అంటున్నాడు. మరియు అమ్ముడు నేను టోబియా అతని ఎద్దును ఉండిన వారును కట్టిన దానికి పైకి ఒక నక్క ఎరిగినట్లయినా వారి ఒక నక్క ఎగిరినట్లయినా వారి రాతి కూడా పడిపోయాను. అంటే వాళ్ళు అప్పటికి ఒక సగం కట్టుకున్నారు, కొంచెం కట్టారు అప్పటికి. ఏం చేశారంటే వాళ్ళు కొంచెం కట్టుకున్నారు. కట్టుకునేసరికి వీళ్ళు వచ్చాను, భలే కట్టారు మీరు, నక్క ఎగిరితే పడిపోద్ది, ఇది ఎగతాలు చేయడం, నక్క ఎగిరితే పడిపోద్ది. కృంగి తీసేటువంటి మాటలు చూడండి ఏముందో. ఈయన మాత్రం నెహేమ్యా తెలుసా, ప్రతిసారి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. స్తోత్రం, ప్రతిసారి ప్రార్థన చేస్తున్నాడు, ప్రతిసారి దేవుని దగ్గరికి వెళ్తున్నాడు, ప్రతిసారి అంత చెప్తున్నాడు, ప్రభువా ఏంటి వీళ్ళ గోళ, ప్రభువా ఏంటి యొక్క డిస్టర్బెన్స్ భూమి, ప్రార్థన చేస్తున్నాడు. 4వ వచనం, మా దేవా ఆలకించుము, మేము తిరస్కారం ఉందని వారము వారి నింద వారి తల మీదకి వచ్చినట్లు చేసి వారు చెరపట్టిన బడి వారై వారు నివసించు దేశంలోనే వారిని దోషమునకు దోపునకు అప్పగించుము. వారు కట్టు వారిని బట్టి నీకు కోపం పుట్టించి ఉండిది గనుక వారి దోషమును పరిహరింపకుము, నీ ఎదుట వారి పాపమును తుడిచి వేయకుము. ఆయనను పనిచేటుకు జనులు మనసు కలిగి ఉండను గనుక మేము గోడలు కట్టుచుంటిమి. ఒకసారి అందరూ ఇటువైపు చూడండి, లుక్ అట్ దట్ ద పిక్చర్ దట్ వీ సీ హియర్. దే ట్రయింగ్ టు బిల్డ్ ద సిటీ. వాళ్ళు ఈ వాల్స్ని కడదాం, ఈ యొక్క పట్టణపు గోడలు కడదామని ఎంతో ప్రయాసపడి అందరూ ప్రజలందరూ కూడా మనసును మనసు కలిపి వచ్చి కడతా ఉంటే
విరోధుల చేతిలోంచి, విరోధుల నోట్లోంచి సూటుపోటు మాటలు, సూటుపోటు మాటలు, కించపరిచే మాటలు, అవహేళన చేసే మాటలు. ప్రేమని దేవుని బిడ్డలారా, అవన్నిటిని పక్కన పెట్టేశాడు. పక్కన పెట్టేసి ఏం చేస్తున్నాడంటే ముందుకి వెళ్తున్నాడు. చూడండి ఒకసారి, అయినను పరిచేటుకు జనులకు మనస్సు కలిగి ఉండేను గనుక మేము గోడలను కట్టుచుంటుమి అది సగము ఎత్తు కట్టబడి ఉండేను. ఎక్కడదాకంటే సగం ఎత్తు వచ్చేసింది, సగం హైట్ వచ్చేసింది, ఇంకా కట్టాల్సింది, ఇంకా సగం ఉంది, సగం ఎత్తు వచ్చేసింది. ఏమైంది అప్పుడు? ఏళ్ళో గుండెల్లో రాళ్ళు పరిగెడుతున్నాయి. ఎవరి రాళ్ళు? ఎవరికి? టోబియాకి, సన్బల్ లట్టునికి. భయం చేస్తుంది. అలా ఏం చేస్తారు తెలుసా? చూద్దాం 7వ వచనంలో, సన్బల్ లట్టును, టోబియాను, అరబియులను, అమ్మోనీయులను, అజ్దోరీలను యెరూషలేముకు గోడలు కట్టబడ్డని, బీటలు కప్పబడ్డని విన్నప్పుడు మిగులా కోపపడి వాలీలుగా ఆలుగట్టుకున్నట్టే. ఏంటి వీళ్ళకి వాలీలు వాళ్ళకట్టుకుంటే? వీళ్ళకి ఏంటి వీళ్ళకి? ఇదే సేమ్ సిచ్యువేషన్ మేము తెల్లబిల్లు ఎదుర్కొంటున్నాం తెలుసా మీకు? ఇదే సేమ్ సిచ్యువేషన్ మేము తెల్లబిల్లు ఎదుర్కొంటున్నాం. మన చర్చికి ఉన్నటువంటి ఆ స్థలాన్ని అటు ఇటు ఎంత కొంత అట్లా మెల్లమెల్లగా ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం మేము వెళ్ళి ఎందుకమ్మా ఇలా కొంచెం ఇలా వేసుకున్నారు, మీ పరిధుల్లో మీరు ఉండొచ్చు కదా అన్నందుకు పెద్ద గొడవ చేసింది ఒక ఆవిడ అక్కడ. అనుకుంటాను ఆ ఫైట్ ఎలా చేయాలి తెలుసా? ఈయన ఎలా చేశాడు చూద్దాం. ఎంత ఆశ్చర్యంగా ఉండో చూడండి. ఒకసారి కిందకు వచ్చినట్లయితే ఎంత ఆశ్చర్యంగా ఉండో చూడండి. మిగులు కోపడి యెరూషలేము మీదకి యుద్ధమునకు వచ్చి ఎక్కడికి వచ్చారండి? దేనికి? మా పట్టణం మేము కట్టుకున్నామంటే మీకేమైంది? ఏ, మీరు కట్టకూడదు, మీ పట్టణం శిథిలమైపోవాలా, మీ పట్టణం అలా కాల్చబడే ఉండాలా, మీరు ఒక కృంగిన స్థితిలోనే ఉండాలా, మీరు నాశనం అయిపోవాలా, మీరు ఎట్లాంటి హెల్ప్లెస్ పీపుల్గా ఉండిపోవాలా, ఏ మీరెంత, మీ జీతం ఎంత, మీరెంత, మీ యొక్క గత ఎంత అని ఎక్కిరించేటువంటి వీళ్ళకి ధీటుగా నిలిచాడు నెహెమ్య. స్తోత్ర, సగం పైనే కట్టేశాడట. ఆ సంగతి తెలుసుకున్నారు ఎంతమంది అండి? ఇల్లు ఎంతమంది? ఇల్లు అరబీయులు, అమ్మోనీయులు, అస్తోదీయులు, టోబియా, ఇంకా వీరందరూ కూడా కలిసి అందరూ కూడా ఏం చేశారు? యుద్ధానికి వచ్చారు. దేనికి? పని ఆటంకపరచాలని యుద్ధానికి వచ్చారు. చూద్దాం, యుద్ధంలోకి వచ్చి పని ఆటంకపరచాలని వారందరూ కట్టుగట్టి మమ్మల్ని కలతపరచగా మేము దేవునికి ప్రార్థన చేసి వారి భయము చేత రాత్రి బావులు కావాలి ఉంచితిమి. ఏంటంటే మేము కట్టుకున్నటువంటి గోడల్ని మళ్ళీ వచ్చి వాళ్ళు ఎక్కడ పడగొడతారో అని చెప్పి మేమేం చేసాం? మేము కట్టుకుంటున్న గోడలకు మేమే కావలిగా ఉన్నాం. అంతేకాదు అక్కడ ఏమంటాడు చూడండి, ఇంకా కావలించితిమి. అప్పుడు యూదావారు బరువులు మోయి వారి బలము తగ్గిపోయిను, ఉన్న చెత్త విస్తారము గోడ కట్టలేమని చెప్పగా మా విరోధులు వారి యొక్క వారు తెలుసుకొనకుండా మా విరోధులను వారు తెలుసుకొనకుండను చూడకుండాను మనం వారి మధ్యకు చొరబడి విరోధులు అనుకుంటున్నారంట. ఏమని? రే ఇట్ట కాదు, మనం పబ్లిక్గా వస్తే వీళ్ళు ఎట్ల కొట్ల మనల్ని ఎదురుతున్నారు, కానీ ఇట్లా కాకుండా వాళ్ళు చూడకుండా వాళ్ళకి తెలియకుండా వారి మధ్య చొరబడి వారిని చంపి పని ఆటంకపరిచి గోడలు కట్టకుండా ఆపేద్దాం. బా, శత్రువు ఎంత బలంగా ఉన్నాడు, శత్రువు ఎంత బలంగా ఉన్నాడు, ఎంత కుయుక్తి పడుతున్నాడు. 12వ వచనం చూద్దాం, మా శత్రుల యుద్ధ నివాసులైన యూదులు వచ్చి నలుదిక్కుల నుండి మీరు మాకు సహాయం చేయాలని మాటి మాటికి మాతో చెప్పగా అందు నిమిత్తము గోడ వెనుకనున్న దిగువ స్థలములోన్న పైనున్న స్థలములోనూ జనులు వారి వారి కుటుంబాల ప్రకారం వారి వారి కత్తులతోనూ వారి ఈటలతోనూ వారి విండ్లతోనూ నిలిపితిని. ఏ, ప్రతి ఇంట్లోంచి ఒక సైనికుడు బయట రావాలన్నాడు ఆయన. అంతే, స్తోత్ర. మీతో యుద్ధం చేయడం వస్తే ముందు మీరే ఫైట్ చేయడం ముందు రండి. కమ్ ఫార్వర్డ్ టు ఫైట్. యూదావారిలోను మిగిలినటువంటి గోత్రాలన్నింటిలో కూడా ప్రతి ఒక్కరు వచ్చి ముందు నుంచండి. మీ కత్తి మీరు తీసుకొని, మీ ఈటి మీరు తీసుకొని, మీ ఇండ్రులతో మీరు నిల్చుండండి. అంతటి నేను లేచి చూచి ప్రధానులతోనూ
ఆ అధికారులతో జనులతో వారికి, మీరు భయపడుకుని మహా గర్వము భయంకరునకు యెహోవా జ్ఞాపకము చేసు, యెహోవాను జ్ఞాపకము చేసుకొని మీ సోదరుల పక్షంగా, మీ కుమారుల పక్షంగా, మీ కుమార్తెల పక్షంగాను, మీ భార్యల పక్షంగాను మీకు నివాసము, మీ నివాసము మీకున్నట్లు యుద్ధము చేయడని అంటిని. స్తోత్రం. పోతే పోనేలే అనుకోలేదు. యుద్ధము యుద్ధము యెహోవా, యుద్ధం చేయండి, మీరు కూడా నించండి. ఫైట్ ఫర్ యువర్ రైట్స్. హల్లెలూయా. ఫైట్ ఫర్ యువర్ రైట్స్. నీ హక్కు కొరకు నువ్వు పోరాడు, అది నీకు ఇచ్చిన హక్కు. క్రైస్తవులకి హింసలు వచ్చినప్పుడు, క్రైస్తవ వేతలు, క్రైస్తవ వ్యతిరేకులు ఎవరైతే సంఘం మీదకి, చర్చెస్ మీదకి దాడి చేసినప్పుడు, ఒకప్పుడు నేను అనేవాడిని, మనం సైలెంట్గా ఉందాం. దేవుడు మనకు సహనం నేర్పించాడు, ఎస్ అఫ్ కోర్స్ ట్రూ. దేవుడు మనకు ప్రేమ నేర్పించాడు, ఎస్ రైట్. మన శత్రువు ప్రేమించమన్నాడు, అవును నిజమే. బట్ యు నీడ్ టు అండర్స్టాండ్, ఇఫ్ యు ఆర్ గివెన్ రైట్, ఫైట్ ఫర్ యువర్ రైట్. స్తోత్రం. ఒకవేళ నీకు అరబ్ కంట్రీస్లోనో, వేరే ఇతర దేశాల్లో నీకు హక్కు లేనటువంటి ప్రదేశంలో నిన్ను వాళ్ళు ఇబ్బంది పెడితే, మనకు అక్కడ హక్కు లేదు కాబట్టి ఎదిరించడానికి, పోరాడడానికి మనకి హక్కు లేదు. బట్ మన దేశము, భారతదేశం ఈరోజు గణతంత్ర దినోత్సవం, రాజ్యాంగాన్ని స్థిరపరిచినటువంటి దినోత్సవం రోజు, మనకు కూడా అందులో హక్కు ఉంది. స్తోత్ర. ఫైట్ ఫర్ యువర్ రైట్స్ డియర్ క్రిస్టియన్, డియర్ పాస్టర్. నో టు బి అఫ్రేడ్ టు ప్రీచ్ ద గాస్పుల్. దేవుని సువార్త ప్రకటించడానికి ఎంతో మంది అడ్డొస్తారు. సెల్ ఫోన్లు పట్టుకొని, మీరు చెప్పండి, మీరు చెప్పండి అని, మీకు ఎవడిచ్చాడు పర్మిషన్, మీకు ఎవడిచ్చాడు పర్మిషన్ అని సెల్ ఫోన్లు పట్టుకొని మీ ముందుకు ఇలా వచ్చి నించుంటారు. మీరు కూడా సెల్ ఫోన్ తీయండి, నీకెవడిచ్చాడు అధికారం ఉన్నానకని అడగండి. నీకెంత అధికారం ఉందో, నీకెంత హక్కు ఉందో, నాకు కూడా అంతే హక్కు ఉంది. స్తోత్రం. Christians are not the second citizenships, second citizens in this country. Christians rendava em antaru paurulu kaadu ikkada, second class paurulu kaadu ikkada. Christulaina vera ithra matasthulaina evarana sare, according to the institution or our constitution, we're all given same rights to live in this country, to experience all the things that nature gives in this land. Hallelujah. ee bhoomi mida manaki e prakruti sambandham ayyatundi unnayo anni anubhavinchadaniki devudu manaki alage rajyanga manaki hakkunu ichindi. Prema devuni bidlara anadu nehemya kuda hakkundi. తను కట్టుకుంటూ ఉంటే యుద్ధానికి వచ్చేసరి, ఇప్పుడు దాకా ఏం చేశారు, హేళన చేసి డిస్టర్బ్ చేసి వాళ్ళ యొక్క మనోధైర్యమును, స్థైర్యమును అణచాలని చూశారు. ఇవి డైరెక్ట్గా యుద్ధానికి వచ్చారు. ఏం జరిగిందో తెలుసా? ప్రతి ఒక్కరు కూడా ఏం చేశారు తెలుసా? చెప్పండి. వారి ఈటలు, వారి యొక్క కత్తులను తీసుకుని నించున్నారు. రండి పోరాడదాం, రండి. అంతటి నేను లేచి చూచి, ఓకే కిందకు వద్దాం. అంతటి నేను లేచి చూచి ప్రధానులతోనూ అధికారులతోనూ జనులతోనూ వారికి, మీరు భయపడుకుని మహాగ్రవును భయంకరుల యెహోవా జ్ఞాపకము చేసుకొని, యెహోవాను జ్ఞాపకము చేసుకొని మీ సహోదరుల పక్షముగా, మీ కుమారుల పక్షముగా, మీ కుమార్తెల పక్షముగాను, మీ భార్యల పక్షముగాను మీకు నివాస స్థలము, మీకు నివాసముగా మీకున్నట్లు యుద్ధము చేయడనంటిని. వారి యోచన మాకు తెలియబడని, దేవుడు దాన్ని వ్యర్థపరిచి చేసినని, మా శత్రువులు సమాచారం వినగా మాలో ప్రతి వారును తన పనికి గోడ దగ్గరికి వచ్చను. మళ్ళీ ఏం చేశారంట చెప్పరే? మళ్ళీ పనిచేయడానికి వచ్చారు గోడ దగ్గరికి. స్తోత్రం. చూడండి, మళ్ళీ పనిచేయడానికి వచ్చారు. ఒకడేమో విల్లు పట్టుకొని ఉండడం, ఒక చేతిలో కత్తి, ఇంకో చేతితో ఏం చేస్తున్నారు, పని చేస్తున్నారు. ఒక చేతిలో ఏముంది? కత్తి ఉంటుంది, ఇంకో చేతిలో
పనిచేస్తూ ఉంటారు. ఒక చేతిలో కత్తి ఉంటుంది, ఒక చేతిలో పనిచేస్తూ ఉంటారు. అలా చేశారండి. ఎంత పెద్ద విషయమో తెలుసండి అది. ఇప్పటిదాకా వచ్చామండి మనం, చదువుదాం ఒకసారి 16వ వచనం చూద్దాం. అయితే అప్పటి నుండి నాలో నా పని వారిలో సగము మంది పని చేయొచ్చు వచ్చిరి, సగం మంది ఈటలను బలెములు విండును కవచం ధరించిన వారే వచ్చిరి. ఎందుకనే తెలుసా? కొంతమంది పనిచేస్తుంది, కొంతమంది యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. ఎలా వస్తారు రండి. పని మాత్రం, పని మాత్రం ఆగదు, ఆగకూడదు. మేము చావనని చేస్తాం కానీ మా గోడ మాత్రం మేము కట్టుకుంటాం. స్తోత్రా బా, ఎంత గొప్ప విశ్వాసం అండి, ఎంత గొప్ప విశ్వాసం అండి. గోడ కట్టువారును బరువులు మోయేవారును బరువులు ఎత్తువారును ఒకరు ఏముందండి అక్కడ, ఒకరు ఒక చేతితో పనిచేసి ఒక చేతితో ఆయుధం పట్టుకొని పట్టుకొని ఉండేరి. హల్లెలూయా. సమ్టైమ్స్ యూ హ్యావ్ టు బిల్డ్ యువర్ డ్రీమ్స్ లైక్ దాట్. సమ్టైమ్స్ యూ హ్యావ్ టు బిల్డ్ యువర్ డ్రీమ్స్ లైక్ దాట్. నీ కళను అట్లా నెరవేర్చుకోవాల్సి వస్తుంది ఎదిరించి ఇతరుల్ని. తప్పదు, తప్పదు. దేవుని పట్ల నీ యొక్క ఆశయాలను, దేవుని పరిచర్చట్ల పట్ల నీ ఆశయాలను, దేవుని సేవ పట్ల నీ ఆశయాలను అలాగే నువ్వు కట్టుకోవాల్సి వస్తుంది. నిలబడి దేవుని కొరకు, దేవుని నుంచో పెడతాడు. స్తోత్ర, వాగ్దానం చేసినప్పుడు నీకు సహాయం చేస్తాడు. పిరికోలం కాదు మనం, మనం భయపడాల్సిన అవసరం లేదు. అవసరమైతే ఒక చేత కత్తి పట్టుకుంటాను, ఇంకో చేత ఇటుకలు పెడుతూ ఉంటాను. నా ఇంటి నేను కట్టుకుంటున్నప్పుడు నేను ఎందుకు భయపడాలి? నా హక్కు నేను చెప్పుకుంటున్నప్పుడు నేను ఎందుకు భయపడాలి? దిస్ ఇస్ మైన్. ప్రేమ దేవుని బిడ్డలారా, స్తోత్రం. కిందకొద్దాం. మరియు కట్టువారిలో ఒకడు తన చేతిని తన కత్తిని నడువకు కట్టుకొని బిగించుకొని ఒకడు గోడ కట్టుచు వచ్చాను. బాకా బూదు వాడు నా యొద్దనే నిలిచాను. అంటే ఏంటి, వెంటనే ఎవరైనా యుద్ధంలోకి వచ్చారనుకోండి, ఒకడు ఏం చేస్తాడు? బాకా ఊతే ఎక్కడో వాళ్ళు అక్కడ ఏం చేస్తారు? పని చేసేడు పని చేస్తూనే ఉంటాడు. ఎవరైతే ఆజులు పట్టుకున్నారో అందరూ వచ్చేసేసి వాళ్ళతో యుద్ధం చేస్తారు. ఎంత ఎంత స్థిరమైనటువంటి పట్టుదల, ఎంత అద్భుతమైన పట్టుదల. నేను మీకు ముందే చెప్పాను, ఎక్కువ చదవాల్సి వస్తుంది, ఎందుకంటే ఇట్స్ వెరీ బిగ్ థింగ్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. 19వ వచనం. అప్పుడు నేను ప్రధానులతో అధికారులతో మిగిలిన వారితో ఇంటి ఇట్లాంటిని పని మిక్కిలి గొప్పది, మనము గోడ మీద ఒకరికొకరు చాలా ఎడముగా ఉన్నాము గనుక మీ స్థలం ఏ స్థలంలో మీకు బాగా నాదం వినబడునో అక్కడ మా దగ్గరకు రండి, మన దేవుడు మన పక్షం యుద్ధము చేయును. స్తోత్రం. మీకు ఆల్రెడీ చెప్పిన ఎరుసలేము గోడలు ఒక రోజు నడిచే అంత పెద్ద గోడలు అవి. ఒక రోజంతా నడవలసి వస్తుంది దాని చుట్టూ తిరగాలంటే, అంత పెద్ద గోడలు. అలాంటి పెద్ద గోడలు మీద వర్క్ చేస్తున్నప్పుడు కొంతమంది అక్కడ, కొంతమంది ఇక్కడ, కొంతమంది అక్కడ, అట్లా ఒక 50 మంది అక్కడ, ఒక 100 మంది అక్కడ చేస్తున్నారు పనులు. కానీ ఒక చోట శత్రులు వస్తున్నారు, మరి ఒక చోట శత్రులు వచ్చినప్పుడు ఒక చోట ఇక్కడ రావడానికి టైం పడుతుంది కదా, అయినా వాళ్ళకి సమాచారం వెళ్ళాలి కదా. అందుకే అంటున్నాడు, మేము మీరు మాకు దూరంగా ఉంటున్నారు కాబట్టి బాకానాదం ఎక్కడ వినపడుతుందో అక్కడ పరిగెత్తుకుని వచ్చేయండి, ఎందుకని అక్కడ యుద్ధం చేద్దాం. ఎందుకంటే అక్కడ ఆపడానికి వచ్చారు వాళ్ళు. బా, ఒక చేతిలో కత్తి, ఒక చేతిలో పని. స్తోత్రం. ఆ ప్రకారం మేము పని ఎందు ప్రయాసపెడితే సగం మంది ఉదయం వరకు మొదలుకొని, ఉదయం మొదలుకొని నక్షత్రంలో గుప్పటి వరకు ఈటలు పట్టుకుని రే. స్తోత్రం. ఏంటండి, ఈటలు పట్టుకుని రే. ఎలా కట్టారండి యెరూషలేము గోడలో? మొత్తానికి ఎంత అద్భుతం అంటే మీకు చూపిస్తాను చూడండి. ఎంత అద్భుతం అంటే వాళ్ళు ప్రయాసపడిన ప్రయాస, వాళ్ళు ఎంత గొప్పగా ప్రయాసపడ్డారండి ఇస్రాయల్ ప్రజలు. అది కూడా మీరు చూసేటువంటిది అంతా కూడా యెరూషలేము అనమాట, అదే నా యెరూషలేము పట్టణం. ఇదంతా ఈ గోళ్ళంతా, ఈ గోళ్ళన్నీ ఇది అక్కడ దాకా అదంతా కూడా కట్టుకుంటూ వచ్చారు. దే హ్యాడ్ బిల్ట్ ద సిటీ ఆఫ్ జెరూసలేం, ద సిటీ ఆఫ్ జెరూసలేం. బహుశా నేను ఒక దినమల్లా నడిచేది అంటే నేను అనుకుంటాను కనీసం ఒక 25 నుంచి 30 కిలోమీటర్లు ఉంటుందేమో, 25 నుంచి 30 కిలోమీటర్లు ఉంటుందేమో ఒక దినమల్ల నడిచేది అంటే 30 కిలోమీటర్ల వాళ్ళు
గోడ మీకు తెలుసా? నేను ఇంకా ఇది మిగతా చాలా ఉన్నాయని చదవడం నాకు ఇది లేదు, కానీ 6వ అధ్యాయంలో చూద్దాం. 6వ అధ్యాయంలో 15వ వచనంలో ఈ ప్రకారంగా ఎలూలు మాసం 25వ దినమందు అనగా 52 దినములకు ప్రాకారములను కట్టుట సమాప్తమయ్యెను. చెప్పబడిన మేము పడతాం హల్లెలూయా. విదిన్ 52 డేస్ 52 రోజుల్లో దగ్గర దగ్గర 30 కిలోమీటర్లు ఉండేటువంటి ఆ గోడను, చిన్న గోడ కాదు, ఇటుకలతో కట్టేది కాదు, ఇది పెద్ద పెద్ద రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు. ఒకసారి చూడండి, మీరు చూస్తున్నారా, ఇది ఆలుగట్టిందే, వాళ్ళు కట్టిందే. ఇది నెహెమ్య కట్టినటువంటి గోడ. ఇది ఎంత తెలుసు మీకు? ఇది ఒక రోజులో, ఐ మీన్ అంటే అసలు లుక్ అట్ దిస్ అసలు అవి చూడండి. దాని ఎత్తు దగ్గర 5 అంతస్తులు ఎత్తు ఉంటుంది, దాని పైన కనబడుతుంది అది నాకు. అంత ఎత్తైన గోడలు, అంత మందమైన గోడలు, 30 కిలోమీటర్ల దగ్గర దగ్గర ఉండే గోడలు 52 రోజుల్లో కట్టేశారు. స్తోత్రం హల్లెలూయా. ద ఫాస్టెస్ట్ బిల్డింగ్ అన్నమాట ఆ రోజున వాళ్ళు చేసింది. ఆ ప్రాకారం ప్రహరీలు కట్టింది ఎలాగండి? ఒక చేతిలో కత్తి, ఒక చేతిలో పని. ప్రేమ దేవుని బిడ్డ, దీన్ని మనకి మన యొక్క జీవితానికి మలుచుకుంటే, సమ్టైమ్స్ మన యొక్క జీవితం కూడా, మన యొక్క ఆశలు కూడా, మన యొక్క ఉద్దేశాలు, మనం అవ్వాలనుకున్నటువంటి ఆ గోల్స్ ఏమెత్తున్నాయో అవన్నీ మనము రీచ్ అవ్వకుండా మనకి ఎంతోమంది అడ్డుపడుతూ ఉంటారు. శత్రువులు, నిరుత్సాహపరిచేవాళ్ళు, ఎగతాళి చేసేవారు, చేసావులే అనేవాళ్ళు, అబోధలే కట్టావులే, నక్క ఎగిరింది దీని మీద, దెబ్బ పడిపోతుంది. దేవుని శక్తి ద్వారా, మనోస్థైర్యం ద్వారా, దేవుని యొక్క కాపుదల ద్వారా, ఆయన ఇచ్చేటువంటి ఈవుల ద్వారా 52 దినముల్లో యెరూషలేము చుట్టూ ఏమన్నాయి చెప్పాలి? యెరూషలేము చుట్టూ ఏముంది? ప్రాకారం. చెప్పులు కూడా మహిమ పరుదాం హల్లెలూయా. యెరూషలేము చుట్టూ ప్రాకారం. సాధ్యమేనా? సాధ్యమే, సాధ్యమే. మీ కళ్ళను మీరు కట్టుకోండి. దేవుడు మీకు ఇచ్చినటువంటి వాగ్దానం మీద నిలబడండి. మీకు ఎదురయ్యే శత్రువులు అనేక మంది ఉంటారు. సమ్టైమ్స్ యూ మే హ్యావ్ టు ఫైట్ అండ్ బిల్డ్ ద వాల్. హల్లెలూయా. 52 దినముల్లో తర్వాత ఒకడు వచ్చి అంటాడు, అయ్యా నిన్ను చంపాలంటున్నాడు, నిన్ను చంపాలనుకుంటున్నారు వాళ్ళంతా. చూడండి, చిన్న మాట చదివి ముగిస్తాను నేను. 10వ వచనంలో 6వ అధ్యాయం 10వ వచనంలో అటు తర్వాత మెహెతబేలునకు పుట్టిన దెలయ్య కుమారుడైన షేమాయి ఒక ఇంటికి వచ్చి తిని అతడు బయటికి రాకుండా నిర్బంధింపబడెను. అతడు రాత్రి కాలమందు నిన్ను చంపుటకు వారు వచ్చేదురు కనుక దేవుని మందిర గర్భాలయములోనికి మనము పోయి తలుపులు వేసుకుందాము రండిని చెప్పగా సలహాలు ఇస్తున్నాడు ఎక్కువ ఆయన. దెలయ్య అనేటువంటి ఆయన అంటున్నాడు, నిన్ను చంపాలని ప్లాన్ వేశాడు టోబియా, నిన్ను చంపాలని ప్లాన్ వేశారు వీళ్ళంతా. మనం వెళ్ళి దేవుని మందిరం గర్భాలయంలో దాక్కుందాం పదా అంటే, నెహెమ్య చెప్పిన మాటను తెలుసా, నేను నా వంటి వాడు పారిపోవచ్చునా, నేను పారిపోతే గోళ్ళోడు కడతాడు, నేను చనిపోయినా చనిపోతా కానీ గోళ్ళ మాత్రం కడ్డం ఆగదు. స్తోత్రం. ఎంత వాడైనా నేను ప్రాణం నువ్వు రక్షించుకుంటే కానీ నువ్వు గర్భాలయం ప్రవేశింపవచ్చునా? ఎంత వాడనైనా నేను అందులో ప్రవేశింపనంటేనే, ఇది కూడా ఒక కుయుక్తే అట్లా తీసుకెళ్ళాను అక్కడ చంపుదామని. ఆ తర్వాత మళ్ళీ టొబియా వీళ్ళందరూ కూడా లేఖలు రాస్తారు. నెహెమ్య ఒకసారి పలానా గ్రౌండ్స్ కూడా అక్కడ మాట్లాడుకుందాం మనం, తర్వాత మీరు చదవలేరు కానీ టైం లేదు కాబట్టి చెప్తున్నా. పలానా స్థలం కూడా మనం మాట్లాడుకుందాం, అసలు దీని గురించి మనం చర్చించుకుందాం రా అని చెప్పి 3 సార్లు లేఖలు పంపితే, మీరు పిలితే నేను వచ్చేది ఏంట్రా అన్నాడు ఆయన. స్తోత్రం. నేను రాను, మీరు రావద్దు, ఇది నాది, నా దాంట్లో నేను కట్టుకుంటా. స్తోత్రం. ఎంత పెద్దవాళ్ళు అండి,
ఇప్పటికి ఉందని ఎరుసలేంకి మీరు వెళ్తే దీన్ని మీరు చూడొచ్చు. దీన్ని వీపింగ్ వాల్ అంటారు. 70వ సంవత్సరంలో టైటస్ చక్రవర్తి ఎరుసలేం ధ్వంసం చేసినప్పుడు ఇది ఒక్కటి మాత్రం మిగిలింది, ఇక అన్నీ కూల్చేశాడు. ఇది అప్పుడు ఎజ్రా కట్టినటువంటి, అదే నెహెమ్యా కట్టినటువంటి గోడ. ఇది ఎరుసలేం గోడ, ఇది ఒక్కటే మిగిలింది ఇప్పుడు ప్రస్తుతానికి. ఇక్కడ అందరు వెళ్ళి ప్రార్థనలు చేస్తారు, ఆ గోడ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తారు. ఇప్పటికి ఉంది అది. ప్రేమైన దేవుని బిడ్డ, ఏం చెప్తున్నాడు దేవుడు నీతో? మీరు వాక్యం ఏదో ఊరికే అంటున్నారనుకో మాకండి, ఇంతసేపు చదివారనుకో మాకండి. దిస్ టెల్స్ యూ దెర్ లాట్స్ ఆఫ్ స్టోరీ లెసన్స్ ఇన్ యువర్ లైఫ్. నీకు దేవుడు ఒక పాట నేర్పిస్తున్నాడు. నెహెమ్యా నుంచో నువ్వు ఈ సంవత్సరం నీ గోడలు నువ్వే కట్టుకోవాలా. నీ కడ్డను సాయం చేసే వాళ్ళు ఉంటారు, అలాగే నేను తృణీకరించే వాళ్ళు ఉంటారు. కట్టుకో, కలుముసుకొని ప్రార్థన చేద్దాం. ఆర్ యు రెడీ టు బిల్డ్ యువర్ వాల్స్? నెహెమ్యాకి ఎంత వ్యతిరేకత వచ్చిందో, నెహెమ్యా వచ్చారని తెలుసుకోగానే వచ్చారు అపహసించడానికి, ఎక్కిరించడానికి, హేళన చేయడానికి. అబ్బో వచ్చేసరికి కట్టేస్తాడండి. అవును, కట్టి చూపించాడు నెహెమ్యా. దేవుని యొక్క శక్తి, ఆయన వాగ్దానం నెహెమ్యాకి గుర్తుంది. అమ్మా, నీ కుటుంబాన్ని కట్టుకునే గోడ కూలిపోయిందా? నీ ఇంట్లో సమాధానం అనే గోడ కూలిపోయిందా? నీ ఇంట్లో అభివృద్ధి అనే గోడ కూలిపోయిందా? నీ జీవితంలో విజయం అనే గోడ కూలిపోయిందా? కట్టుకో, ఈరోజే దేవుడు సహాయం చేస్తున్నాడు. గాడ్ ఈస్ హెల్పింగ్ యూ టు బిల్డ్ యువర్ వాల్స్ ఆఫ్ డిజైర్, ఆఫ్ డ్రీమ్స్, ఆఫ్ యువర్ గాడ్స్ డిజైర్స్. దేవుడి యొక్క తలంపులు ఉన్నటువంటి వాల్స్ ని కట్టుకోవడానికి దేవుడు నీకు శక్తిని ఇచ్చాడమ్మా. హీ ప్రామిస్డ్ యూ దట్ హీ విల్ హెల్ప్ యూ టు బిల్డ్ యువర్ డ్రీమ్స్. సహోదరి, ఏ గోడ కూలిపోయింది నీ జీవితంలో? ఏ గోడ కూలిపోయిందమ్మా? ఎవరి మీదో ఆధారపడతావు, ఎవరి ఆలోచనలో తీసుకుంటావు, ఎవరిని నమ్ముతావు, ఎవరినో విశ్వసిస్తావు, ఎవరి సజెషన్స్తో తీసుకుంటావు. వాళ్ళు నీ గోడలు కూల్చేసేవాళ్ళమ్మా, వాళ్ళు నీ గోడలు కూల్చేసేవారు. నీ గోడలు కట్టుకోమ్మా, దేవునితో ప్రామిస్ చేస్తున్నాడు. నేను హెల్ప్ చేస్తా. ఒక్కోసారి నువ్వు ఒక పక్కన కత్తి, ఒక పక్కన రాయి పట్టుకొని నువ్వు నీ గోడ నువ్వే కట్టుకోవాలా? యుద్ధానికి వచ్చినప్పుడు అన్ని వదిలిపెట్టి యుద్ధం చేసి మరలా నీ యొక్క గోడ కట్టుకోవాలి. 30 కిలోమీటర్లు ఆల్మోస్ట్ దూరం ఉన్నటువంటి యెరూషలేము యొక్క ప్రాకారములను, 5 అంతస్తులు పైగా ఎత్తునటువంటి ఆ యొక్క ప్రాకారములను నెహెమ్యా 52 దినముల్లో పూర్తిగా కంప్లీట్ చేసేసేసాడు. భయమేసేసింది అక్కడ వాళ్ళందరికీ కూడా, భయమేసేసింది. దే ఆర్ అఫ్రైడ్. అవును, దేవుడిని హెచ్చిస్తున్నప్పుడు నీ శత్రువుల గుండెల్లో అలాగే భయం ఉంటుంది. దేవుడిని హెచ్చిస్తున్నప్పుడు వారు భయపడతారు. నిన్ను దీవిస్తున్నప్పుడు, నీకు సహాయం చేస్తున్నప్పుడు, నీ ప్రార్థన ఆలకించి నీకు సమాధానం ఇస్తున్నప్పుడు వారు ఓడిపోతారు. సాతాను పరిగెడతాడు, పారిపోతాడు నీ దగ్గర నుంచి. నువ్వు విశ్వసించి ముందుకెళ్ళినట్లయితే, నెహెమ్యా నమ్మాడు, నా ప్రార్థన ఆలకించి దేవుడు రాజుగారి మనసును కరిగించి నాకు ఇంత సహాయం చేస్తుంటే నేను పిరికి వాడిలాగా పారిపోను. నేను దేవాలయంలో మూలకు వెళ్ళి దాక్కోను. నేను గోడలు కట్టాల్సిందే. ఆశతో దేవుని పాదాల మీద ఇక్కడ ప్రతిసారి ప్రార్థన చేశాడు. దేవుడు ఆయన ప్రార్థన ఆలకించాడు. అద్భుతంగా ఆ గోడలు నిర్మించారు. ప్రియ చెల్లి తమ్ముడు, ఆలోచించు ఒకసారి నీ జీవితం ఎలా ఉందో. నీ ఫ్యామిలీ నువ్వు కట్టుకోగలుగుతున్నావా? నీ లైఫ్ నువ్వు కట్టుకోగలుగుతున్నావా? చెల్లి, ఎవరు వస్తున్నారు నీకు తెలియకుండా,
కొంతమంది కత్తితో వస్తారు, కొంతమంది చాలా ప్రేమతో వస్తారు, కానీ వాళ్ళు చేసే కుయుక్తులు నీకు తెలియదు. ప్రేమతో వస్తారు కానీ మత్తు కూల్చేసి వెళ్తారు. ప్రార్థించు దేవుని జ్ఞానం ఇమ్మని తండ్రి. నీ కొందనాలు తెలియజేస్తున్న ఈ ఉదయ కాలంలో నెహెమ్యా జీవితంలోంచి ఆ గోడలు కట్టేటువంటి అద్భుతమైనటువంటి ఆ పరిచర్యలో నుంచి మాతో మీరు మాట్లాడిన గొప్ప సంగతులను బట్టి నీకు స్తోత్రం తెలియజేస్తున్నాం. ఎంత గొప్ప దేవుడు నాయన. నెహెమ్యా 52 రోజుల్లో అంత పెద్ద ప్రాకారంలో నాయన ధైర్యంగా కట్టేసేసాడు. అవసరమైతే యుద్ధానికి వెళ్తాం, అంతేగాని గోడలు అయితే కట్టుకున్న మానవ అని చెప్పేసి ఎంత ధైర్యంతో గోడ కట్టేశాడు నాయన. తండ్రి నువ్వు గొప్ప దేవుడివి, ఎంత గొప్ప దేవుడు ఓ తండ్రి. వారందరూ ఎంత సంతోషించారు. ఇప్పుడు క్షేమం వారికి, ఏ శత్రువు వాళ్ళ మీదకి రాలేడిక, ఏ శత్రువు వాళ్ళని వారి యొక్క ఆస్తులు దొంగిలించలేడు, దోపిడీ చేయలేడు, వారి మీదకి మరణం రాకుండా వారే గోడను కట్టుకున్నారు తండ్రి. ఎంత గొప్ప దేవుడు నాయన. ఈ గణతంత్ర దినోత్సవం రోజున మేము కూడా మాకు ఇవ్వబడిన హక్కుల ప్రకారముగా మా దేశాన్ని కట్టుకోవడానికి సహాయం చేయండి, మా ప్రాంతాన్ని కట్టుకోవడానికి సహాయం చేయండి, మా జీవితాన్ని కట్టుకోవడానికి సహాయం చేయండి. భయపడిన వారముగా నీ మార్గంలో నడుచుకుంటున్నాయన ముందుకెళ్ళడానికి సహాయం చేయండి. నెహెమ్యా జీవితం నుంచి మీరు ఇచ్చిన గొప్ప పాఠమును బట్టి నీకు స్తోత్రం తెలియజేస్తాను. యేసు నామ నడుగుచు వేడుకొనుచు నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.